చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ ముందుగా మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ రోజు నేను మీకు చూపించే వీడియో ఏంటి అంటే, ఉమెన్స్ డే స్పెషల్ గా మా ఆయన డీమ్యాట్ తీసుకెళ్లాడండి. సో అక్కడ నాకు ఇంపార్టెంట్ అనిపించినవి, నాకు నచ్చిన ఐటమ్స్ నేను కొన్ని తీసుకున్నాను. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. డీమ్యాట్ కే ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా? సో నేను కన్సీవ్ అయినప్పటి నుండి, ఆరు పాప పుట్టినప్పటి నుండి అవుట్ సైడ్ వెళ్ళడం చాలా తగ్గించానండి. ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెంగా వెళ్తున్నా. ఉమెన్స్ డే కదా, నీకు ఏదన్నా కావాలంటే తీసుకుందు పదా అని చెప్పేసి మా ఆయన నన్ను డిమాండ్ తీసుకెళ్లాడు. సో అక్కడ నేను నాకంటే ఏం తీసుకోలేదు, మళ్ళీ ఆర్వి కోసమే తీసుకున్నాను. సో ఇంట్లో కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉండే, అవి కూడా తీసుకున్నాను. అవి ఏంటి, ఎలా వచ్చాయి తక్కువ ప్రైస్లో అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. నిజంగా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు మేము ఏది వీడియో తీయలేమండి. షాపింగ్ మాల్ని కూడా నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ జనాలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. కరోనా టైం కదా, వీడియో తీస్తే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ ఏ వీడియో తీయలేదు. జస్ట్ నేను తీసుకున్న ఐటమ్స్, అందులో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను చెప్పా కదా ముందే, ఆ ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి, అందరికీ అమ్మాయిలకు సహజంగా కొన్ని ఇష్టాలంటూ ఉంటాయి కదా, సో అందులో నాకు నచ్చింది ఏంటి అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి. ట్రావెల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, మనకు జ్యువెలరీ పెట్టుకోవడానికి, శారీస్ పెట్టుకోవడానికి మనకు హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా మ్యాండేటరీ కదా. సో అందుకే నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. అది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే అండి నేను తీసుకున్న బ్యాగ్. ఇందులో నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా అంటే చాలా బాగా పడతాయని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో ఒక వన్ జిప్ వచ్చిందండి, లోపల ఇంకో చిన్న జిప్ వచ్చింది. ఇందులో మనీ ప్యాకెట్ పెట్టుకోవడానికి నాకైతే చాలా నచ్చింది. కలర్ అయినా బ్యాగ్ అయినా చాలా అంటే చాలా నచ్చింది నాకు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ఎంత అవైలబుల్ ప్రైస్ అంటే చాలా అవైలబుల్ ప్రైస్. మళ్ళీ వాషబుల్ బ్యాగ్ అండి, మ్యాండేటరీగా వాషబుల్ ఉండాలి బ్యాగ్స్ అనేవి. ఎందుకంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా చేసినా కూడా వాషబుల్ చేసుకుంటాం కదా, సో అందుకే నేను వాషబుల్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి 300 అండి ప్రైస్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది ఎలా ఉంది మీరు కూడా చూసి చెప్పండి, సరేనా? తీసుకున్న ఐటమ్ ఏంటి అంటే, ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది మా అత్తమ్మ తీసుకుంది. మా అత్తమ్మకి చాలా అంటే చాలా నచ్చింది. నేను అత్తమ్మ ఇద్దరం వెళ్ళాము డీమార్ట్కి. అక్కడ అత్తమ్మకి ఇది బాగా నచ్చింది. ముందు ఫ్రంట్ డిజైన్ చాలా బాగా వచ్చింది కదా, చూడండి ఎంత బాగుంది. లోపల కూడా జిప్స్, చాలా జిప్స్ వచ్చాయండి. 3 జిప్స్ వచ్చాయి, 1, 2, 3 జిప్స్ వచ్చాయండి లోపల కూడా. చూడండి స్టైల్గా, సింపుల్గా చాలా బాగుంది కదా. అంతేకాకుండా వెనుక కూడా ఒక జిప్ వచ్చిందండి. చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా అవైలబుల్ ఉంటుంది ఈ బ్యాగ్ అనేది. సో అందుకే అత్తమ్మకి ఇది నచ్చి తీసుకుంది. కానీ దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పడిందండి. బయట అయితే 1500-2000 వరకు ఉంది. అక్కడ ఆఫర్ కాబట్టి ఆఫర్లో 1000కి వచ్చేసింది. బ్యాగ్ నచ్చింది, సింపుల్గా స్వీట్గా చాలా బాగుంది కదా. మాకైతే చాలా బాగా నచ్చింది. వెంటనే స్పెషల్ కదండి, ఫర్నిచర్ ఐటమ్స్కి కానీ కిచెన్ ఐటమ్స్కి కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి కదా డీమార్ట్లో. యాక్చువల్గా నేను కొన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళాను డీమార్ట్కి. అందులో నేను తీసుకున్నవి ఏంటి అంటే బాటిల్స్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, సో బాటిల్స్ మ్యాండేటరీ కదా, అందుకే బాటిల్స్ తీసుకున్నాను. ఇవే అండి నేను తీసుకున్న బాటిల్స్. చూడండి ఎంత క్లాసీ లుక్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. వీటి ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ అండి. యాక్చువల్గా నేను 6 బాటిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. మిగతా బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఈ బాటిల్స్ చూపిస్తున్నాను మీకు, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆఫర్లో ఉన్నాయండి ఈ బాటిల్స్. బయట అయితే చాలా రేట్ ఉన్నాయి, ఈ డీమార్ట్లో అయితే ఆఫర్లో చాలా బాగున్నాయి. ఇవి కొత్త న్యూ మోడల్ అండి. సో అందుకే ఈ బాటిల్స్ నేను తీసుకున్నాను. ఇవైతే నాకు బాగా నచ్చాయండి. ఇవి ఎలా ఉన్నాయి మీకు కూడా నచ్చాయి ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, క్లాసీ లుక్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వంటింటి సామాన్ చూస్తాం కదా. సో నేను అలాగే డీమార్ట్కి వెళ్ళినప్పుడు వంటింట్లో ఏది కొత్త మోడల్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళి చూశాను. అక్కడ నాకు ఇవి బాగా నచ్చాయండి. గ్లాస్ జార్స్ చాలా అంటే చాలా నచ్చాయి. ఇవి 100కి 4 వచ్చాయండి ఆఫర్లో. సో అందుకే ఇవి నేను తీసుకున్నాను. కిచెన్లో పోపు గింజలు వేసి పెట్టుకోవడానికి కబోర్డ్లో చాలా లుక్ వస్తాయండి, చాలా స్టైల్గా కూడా ఉంటాయి ఇవి. సో అందుకే ఇవి నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అంతేకాకుండా డైనింగ్
టేబుల్ పైన పెట్టుకొని పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇంటీరియర్ డిజైన్ కూడా చేసుకోవచ్చు అండి, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఏదైనా ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి. సో అందుకే ఇవన్నీ ప్లాన్ చేసుకొని అయితే తెచ్చుకున్నాను, కానీ ఇంకేం చేస్తా ఏంది అనేది నేను ఇంకేం డిసైడ్ అవ్వాలి. నాకైతే ఇవి బాగా నచ్చాయండి, అందుకే ఇవి నేను తీసుకొచ్చుకున్నాను. గ్లాస్ ఐటమ్స్తో పాటు కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. అలాగే ఇవి ఇవి కూడా బాగా నచ్చాయి నాకు. ఇవి దేనికి అంటే మనం టూర్స్కి బయట టెంపుల్స్కి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వంట చేసుకునే టైం వస్తే మాత్రం ఇందులో ఉప్పు కారం లాంటివి వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అంతేకాకుండా ఇంట్లో కూడా మనకి ఏమన్నా మిగిలిపోయిన మసాలా కానీ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అందుకే నాకు ఇవి నచ్చి ఇవి తీసుకున్నాను. ఇవి మూడే కాదు, ఇంకా 4 తీసుకున్నాను. ఆల్రెడీ అందులో ఫిల్అప్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్ లో, అందుకే అవి నేను చూపించలేకపోతున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా అండి. సమ్మర్ కదా, అందుకే ఆర్వీ కోసం కొన్ని డ్రెస్సెస్ చూశాను. అందులో కొన్ని కాటన్ డైలీ వేర్ డ్రెస్సెస్ నచ్చాయి నాకు. సో అవి ఎలా ఉంటాయనేది చూపిస్తున్నాను. ఇవే అండి నేను తీసుకున్న కాటన్ ఫ్రాక్స్. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది క్లాత్ కూడా. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, అందుకే ఇవి నాకు నచ్చి తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుంది. ఇదే కాకుండా ఇంకో మోడల్ కూడా తీసుకున్నాను. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ నాకు నచ్చిన మోడల్స్ ఇవి రెండే అండి. అంతేకాకుండా పార్వీకి సైజు కూడా రాలేవు, చాలా చిన్న సైజు. వెతికి వెతికి ఇవి దొరికాయండి లాస్ట్లో. సో ఇవి రెండు తీసుకున్నాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఈ వీటితో పాటు షార్ట్స్ పాయింట్లు కూడా తీసుకున్నాను. రెండు షార్ట్స్ తీసుకున్నాను, రెండు పాయింట్లు తీసుకున్నాను. షార్ట్స్ ఈ కలర్స్లో తీసుకున్నాను షార్ట్లు. ఇవి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వేయడానికి, బయటకు వెళ్తే షార్ట్లు వేస్తే బాగోదు కదా. సో అందుకే రెండు పాయింట్లు కూడా తీసుకున్నా అండి. టీషర్ట్స్ ఉన్నాయి ఆర్వికి, వాటి మీద కూడా చాలా బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి పాయింట్లు తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. పాయింట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. డీమార్ట్లో బయట కన్నా డీమార్ట్లో చాలా అంటే చాలా అవైలబుల్ ప్రైసెస్ ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాను. వీటితో పాటు ఒక కొత్త మోడల్ డైపర్స్ వచ్చాయండి, క్లాత్ డైపర్స్. అవి ఆన్లైన్లో చూస్తే అవి చాలా రేట్ ఉన్నాయి, అందుకే కొత్త మోడల్ డైపర్ తీసుకున్నాను. ఆల్రెడీ రెండు తీసుకున్నాను, ఎలా ఉంటాయి ఏంటి అనేది. కానీ ఇవి సైజ్ కొంచెం పెద్దగా అయ్యాయి, కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. క్లాత్ డైపర్ కదా, డ్రై క్లాత్, డ్రై ఉంటుంది, పదన అనేది అస్సలు ఉండట్లేదండి. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. పిల్లలకు చాలా యూస్ఫుల్ అండి ఈ డైపర్స్ అనేవి, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, ఆన్లైన్లో కంటే డీమార్ట్లో చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. నాకైతే బాగుంటే బాగా నచ్చిందండి. ఫైనల్ వచ్చేసి స్టూల్ అండి. ఇది యాక్చువల్గా ఇంట్లో చాలా స్టూల్స్ ఉన్నాయి, కాకపోతే అవి హైట్ తక్కువ ఉన్నాయండి. ఇది హైట్ ఎక్కువ ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఇది జోయో కంపెనీ అండి. ఇది చాలా తక్కువ ప్రైస్కి దొరికింది డీమార్ట్లో. బయట అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది దీనికి, డీమార్ట్లో చాలా తక్కువ ఉంది. బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండ్ అండి ఇది. అంతేకాకుండా ఈ స్టూల్ హైట్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా మా అత్తమ్మ వద్దు అని చెప్పేసి అన్నది, నేనే ఫోర్స్తో తీసుకున్నాను. అత్తమ్మ ఇది ఇంట్లో లేదు కదా, సో ఇది హైట్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది అత్తమ్మ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది, ఎందుకంటే కూర్చోవడానికైనా ఏదైనా ఐటమ్ తీసుకోవడానికైనా కింద స్కిప్ అవ్వకుండా చాలా కంఫర్ట్గా వచ్చినాయండి ఇవి. నాకు అందుకే బాగా నచ్చి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 600 అండి. బయట ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. సో అది ఇది కంపేర్ చేసుకొని మరీ ఇది చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది డీమార్ట్లో. యాక్చువల్గా నేను చెప్పే డీమార్ట్ ఎక్కడ అంటే కరీంనగర్ జగిత్యాల రోడ్ సైడ్ ఉందండి డీమార్ట్. అక్కడ అయితే ఇవన్నీ నేను తీసుకున్న ప్రైస్ కాకుండా ఇంకా వెరైటీ వెరైటీ మోడల్స్ చాలా తక్కువ ప్రైస్ ఆఫర్లో ఉన్నాయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది డీమార్ట్. చూసారు కదా అండి, నేను తెచ్చుకున్న ఐటమ్స్ తక్కువ ప్రైస్లో ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళండి షాపింగ్ చేయండి. అలాగే నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి.